సో మనం అయితే చెప్పాం కదా, కాజల్ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు కూడా చాలా చాలా బాధ అనిపించింది. నిజంగానే తన మతిస్థిమితం కూడా ప్రాపర్గా లేదు. వాళ్ళ అమ్మగారు చూస్తే చాలా ఏజ్డ్గా ఉన్నారు. వాళ్ళకి అంటే ఈ కాజల్ బయటకు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా అడుక్కొని ఏదైనా ఒక డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇస్తే ఆ టైంలోనే ఏదైనా మ్యాగీ ప్యాకెట్ తీసుకోవడం కానీ లేదు అంటే ఉప్మా రవ్వ తీసుకొని ఉండడం కానీ చేస్తారంట. వాళ్ళకి తినడానికి కూడా ప్రాపర్గా ఫుడ్ కానీ అసలు ఏమీ లేదు. మీరు కొన్ని విజువల్స్ చూసినట్టయితే వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోతుంది. నేనైతే మా సుమన్ టీవీ తరపు నుంచి ఒక కొన్ని రోజులకు ఒక 1 మంత్ సరిపడక ఒక ర్యాషన్ ఇవ్వడానికి అయితే మాత్రం మేము వచ్చాము. ఏదో ర్యాషన్ అంటే ఒక బియ్యం కొన్ని కేజీస్ అట్లా అని కాకుండా ఫుల్గా వాళ్ళ నిత్యం యూజ్ చేసుకునే డైలీ అవసరాలు ఏవైతే నీడ్స్ ఉంటాయో అది వాళ్ళకి సంతృప్తిగా ఇవ్వడం కోసమే మా ప్రయత్నం అయితే మేము చేశాము. సో మా సుమన్ టీవీ తరపు నుంచి మాకు అనుకునే విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం ఇక్కడ షాప్కి వచ్చాము. సో కొన్ని సామాన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు కాజల్కి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇదంతా కాదండి, వాళ్ళు ఉండడానికి ఏదైనా ఒక రేకులు ప్రాపర్గా వేస్తే బాగుంటుంది, వాళ్ళు ఉండడానికి కూడా ప్రాపర్గా లేదు అని చెప్తున్నారు. సో మా సుమన్ టీవీ ద్వారా అలాంటి వాళ్ళకి ఉండడానికి సరిపడగా రేకులు ఇది ఒకటి వేయిస్తే బాగుంటుందని నా తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాము. నాతో పాటు ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. కాజల్ అసలు పేరు కూడా జుబేదా ఫాతిమా. సో జుబేదా ఫాతిమా తన అసలు పేరు కూడా, కానీ అందరూ కాజల్ కాజల్ అని పిలుస్తూ ఉంటారు. సో నాతో పాటు ఫాలో అయిపోండి. తన ఇల్లు ఎలా ఉంది, తన పరిస్థితి ఏంటి అనేది మనం చూసేద్దాం. కాజల్ గారు, మీ అసలు పేరు ఏంటి? జుబేదా ఫాతిమా. అవునా, మరి కాజల్ ఎలా వచ్చింది మీ పేరు? అందరు పెట్టారు మా అన్నోళ్ళు. మీ అన్నోళ్ళు అందరూ పెట్టారా? ఓకే, మీరు చదువుకున్నారా? ఏం చదువుకోలేదా? ఎవరెవరు ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లో? మేము ఇద్దరం ఉంటాం. అమ్మ, మీరు? సరే, మీకు ఎందుకు గాజులు ఇవన్నీ ఇంత నిండుగా ఎలా వేసుకున్నారు? నా ఇష్టం, అది నాకు చాలా ఇష్టం. గాజులు అంటే చాలా ఇష్టమా? ఓకే, మెళ్ళు ఈ చైన్స్ ఇవన్నీను అన్నీ ఇవన్నీ ఇష్టమా? ఈ విజిల్ ఎందుకు ఉంది మెళ్ళు? అది కొట్టడానికి. ఎందుకని? టైంపాస్కి. టైంపాస్కా? అబ్బో, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు మీరు టైంపాస్ అని. సరే, ఇదేంటి, ఇది స్పెట్సా? అద్దం. అద్దమా? మీకు ఇష్టమా అది? మీ జడ చూపించండి ఇలాగా. అమ్మో, ఇదంతా ఎవరు వెళ్ళారు మీకు ఇలాగా? నేనేసుకుంటా. ఓ, మీరే వేసుకుంటారా? ఓ, కళ్ళద్దాలు ఇలా పెట్టుకోవాలా? నాకు లేవు అద్దాలు. నాకు ఇస్తారా మరి? ఇస్తా. ఇస్తారా? సరే. సో ఎందుకని పిల్లలందరూ కొడుతున్నారు కాజల్? కాజల్ అని కొడతారు. కాజల్ అని కొడతారా? ఓకే. సో మీకు ఎందుకు అంటే, మీరు ఇలా అయిపోయారు కదా, ఎందుకు ఇలా అయిపోయారు? ముందు మంచిగా ఉంది, ఇప్పుడు కొట్టి కొట్టి పిచ్చి చేశారు. వాళ్ళే పిచ్చి చేశారా? వాళ్ళండి. కాదు, మీకు పెళ్ళి అయిందా? రెండు పెళ్ళి అయింది. రెండు పెళ్ళిళ్ళు అయ్యాయా? ఒక చచ్చిపోయింది, ఒక చచ్చిపోయింది. అయ్యో, ఒకళ్ళు చచ్చిపోయారు, ఇంకొకళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే తీసుకుపోతాడు. వస్తానంటే తీసుకెళ్ళట్లేదా? మిమ్మల్ని ఎక్కువ కొట్టేవాళ్ళంట కదా మీ భర్త. కొట్టింది పండ్లు అన్ని. ఎందుకని, ఎందుకు మీ ఇద్దరికి గొడవ జరిగింది కాజల్? తాగొచ్చి తాగితే నూనె కారం పసుపు అని చేయంటారు. నువ్వు చేయాలా, దొంగతనం చేయాలంటారు. నేను చేయ ఎలా తీసుకుపోయి రేపు బయట కూర్చోబెడతా. తాళం వేసి బయటికి వెళ్ళిపోతాడు. కళ్ళద్దాలు తీసి మాట్లాడండి, మీ కళ్ళు కనిపించట్లేదు నాకు. 6 గంటలకు 7 గంటలకు వస్తాడు. 6 గంటలకు 7 ఇంటికి వచ్చేవాళ్ళ? మా అత్త కూడా కొట్టింది. అత్త కూడా కొట్టిందా? పోయింది, చచ్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు విడిపోయి? మా 14 తమ్ముడే.
వదిన వాళ్ళ తమ్ముడే బయట లోపలి ఇచ్చారు అడిగి మా అమ్మ మా అమ్మ పంపుతుంది చాకు వీకు చంపుతాడు అని అమ్మ పంపించట్లేదా నేను పోతాను ఇట్లానే బతుకుతాను బుగ్గు చుక్కేంటి అది కాటికి దిష్టి తగులుతుందని పెట్టుకున్నారు దిష్టి తగులుతుందని పెట్టుకున్నారా మా నాయన లేదు మా అన్న లేదు చచ్చిపోయింది నాన్న అన్న చనిపోయారు కదా ఈ చేతికి ఇది ఇదంతా ఏంటి పెయింట్ చూపించవా ఇదంతా పెట్టుకున్నారా నిన్న పెట్టుకుంటా నిన్న పెట్టుకున్నారా నిన్న ఎందుకు ఇంత అందంగా తయారయ్యారు ఏమో ఎందుకో తెలీదా రోజు ఇట్లానే అవుతా నేను రోజు రోజు ఇట్లానే అవుతారా సరే నీకేం చేయాలని ఉంది కాజల్ మీకు ఏం చేయాలి ఇల్లు కట్టాలని అదే ఉంది నల్ల ఇల్లు అల్మారీ టీవీ అల్మారా టీవీ ఫ్యాను కూలర్ ఫ్యాను కూలరు ఏసీ అన్నీ కావాలా అన్నీ కావాలా ఫ్యాన్ వస్తే అన్నీ తెలుసు కూకుటం నిద్ర నిద్ర లేదు అడగండి మరి వాన పోయినాక మరలా పండుకుంటాం వాన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డైలీ ఏం తింటావు ప్రతిరోజు ఏం తింటావు కాజల్ గుడ్డు ఆమ్లెట్ పప్పు అన్నం అన్నీ తింటా అన్నీ తింటారు వంట చేస్తారా మీరు మా అమ్మ చేసే అమ్మ చేస్తారా ఆనే తినేస్తాం మా అన్న దగ్గర కాదు కాజల్ అమ్మ పాపం బాగా మా అన్న దగ్గరనే తినేస్తాం అన్న దగ్గరే తినేస్తారా కాదు మీ కానా నేను నా ఇంట్లో అన్నం బంధు అడిగాను తినంటాను ఇంట్లో తినకుండా తిన ఇంట్లో అన్నం తినరా ఎందుకని తినకపోతే ఒక్కొక్కసారి వండితే ఒకసారి ఉండదు అన్నే తినేస్తాం అన్న దగ్గర చేత కాదు కానీ అన్నే తినేస్తాం బయట ఉట్టి ఛాయల మీద బిస్కెట్ల మీద ఉంటాం ఉట్టి ఛాయల మీద అందుకే ఎంత సన్నం అయిపోయారు మీరు జ్వరం వచ్చి అట్లా జ్వరం వచ్చి మా అన్న దగ్గరనే తిని వస్తా ఛాయ్ తాగే అన్నం తిని వస్తా వాళ్ళే పెట్టుకుంటారు జ్వరం వస్తే వాళ్ళే తీసుకుపోతారు ఈ చీర ఇదంతా ఎవరు కడతారు మీకు నేనే కట్టుకుంటా మీకు వచ్చా కట్టుకోవడం అన్ని వస్తాయి కట్టని కాదు ఇంత నేర్చుకున్నా కాదు కాజల్ మీరేంటి ఇంత అందంగా ముస్తాబయ్యారు లిప్స్టిక్ పెట్టుకున్నారు కాటుకు పెట్టుకున్నారు పౌడర్ రాసుకున్నారు రోజు పెడతాను అడగండి రోజు పెడతా రోజు పెడతారా అమ్మ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని మంచిగా చూసుకో వెళ్ళిపో అంటారు బట్టలు తీసుకొని నేను పోను నేను అంటా కిరాయి అప్పుడు అంటున్నా అప్పుడు అంటుండే కిరాయి నాకు కొట్టింది కూడా అప్పుడు తిరుగుతుండే కదా కూరగాయలు నన్ను బట్టలు తీసుకొని వెళ్ళిపోవాలి నేను అంటే కిరాయికి ఉంటారు బాబుతోనే అంట నేను ఒక్కతే బతుకుతా అంట మీద దేవుడు ఉందని గమనం అంట ఏడ్చుకుంటా ఏడ్చుకుంటానా మా అన్నని అజేసి మా నాన్నని అజేసి నాన్న ఎలా చనిపోయారు కాజల్ కడుపులో కట్టాయి రక్తం కట్టాయి చచ్చిపోయింది అయ్యో అడగండి కాజల్ ఇరవై రూపాయల పంపించింది మాకు ముగ్గురికి ఏం పంపించారు ఇరవై రూపాయల పంపించింది అంటున్నా కానీ రిక్షా చెట్టుండే మా నాయన మా అన్న కూడా రిక్షా చెట్టుండి పోయింది మెంటల్ బాగా చేసి పోయింది మరి మీకు వండుకోవడానికి కొంతమంది ఉన్నారంటే కొంతమంది చచ్చిపోయినా అంటారు అన్నయ్యనా అదే బాధ అనిపిస్తుంది కాదు కాజల్ మీరు బయటకు వెళ్ళి మా అమ్మ మీద ప్రేమ ఉంటుంది నా మీద ప్రేమ ఉంటుంది అడగండి ప్రేమ లేదా ఉంటుంది నేను కనిపించకుండా వేసుకుంటుంది అడగండి ఏదో వేసుకుంటే నేను రావాలంటది నేను లేకుంటే అన్నం తినేది ఎక్కడ పోయింది నా బిడ్డ అంటే ఎవరు కొట్టిరా ఎవరు చేసిరు అంటే అడగండి మరి ఇప్పుడు ఏడుస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఏడుస్తారు నీళ్ళు వస్తాయి ఇప్పుడు కూడా ఏడుచుకుంటుంది మరి చెప్పు ఏడొద్దు అని చెప్పు ఏడవద్దంట మీరు చెప్పారా అడుగు ఎవరు కొట్టారు అని నా పానం చేస్తారు పెద్ద పెద్ద చేసి నా తాన పానం చేస్తారు అడగండి తినేది నేను వచ్చేదాకా 12 గంటలకు 11 గంటలకు నిద్ర బయటనే ఉంటుంది అడగండి మరి ఎందుకు మరి అమ్మను సాటుగా అడగండి సాటుపోయి కాదు కాజల్ మీరు బయటికి వెళ్ళి ఎక్కడైనా పని చేసి 20 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాను అంతేనా బంగారు అది అమ్మకి తెచ్చిస్తారా అమ్మగా తెచ్చేసాను మీరేం కొనుక్కోరా ఏం కొనుక్కో ఎందుకని మా అమ్మకి ఇచ్చా చాయ్ తాగు బిస్కెట్ తిన్నాను అమ్మ కోసం అమ్మని చూసుకుంటున్నారు అయితే మా నాన్నలానే అమ్మకి చూసుకుంటాను మా అన్న లేదని
సరే అక్క పిల్లలు వస్తారు చూస్తారు పోతాంటే సరే రెండు రోజులు పెట్టుకుంటారు పంపుతారు కదా ఎందుకు మొహం ఎందుకు ఇలా అయింది చచ్చిపోయి పుట్టినప్పుడు పెద్దగా అయినాక కనిపించింది పుట్టినప్పుడు 11 రోజులు కూడా ఉండే చచ్చిపోయింది చచ్చిపోయింది మెసలలేమిట బండి కథమైంది చచ్చిపోయింది కూడా నడవలే నడవకుంటే చచ్చిపోయింది అని తీసుకుపోయినా తీసుకుపోయాక అన్నీ మా బట్టలు కట్టెల బట్టలు మధ్యకి తీసుకుపోయి నమాజ్ చేసి తీసుకుపోయి తీసుకుపోయిన బండలు పెట్టినాక ఏడ్చింది లోపల మట్టిలో పెట్టి మట్టిలో పెడితే వచ్చేసిన ఏడ్చింది మన్ను పోసాము కూడా అప్పుడు ఎంత ఉంది చిన్నగా మూడు నెలల పిల్ల మట్టెల బట్ట వస్తుంది మాట తెల్ల బట్ట అంతా ఇప్పి మన పారాకలేదు ఈ మూటి ఇట్లా పెడతారు కదా అది పెద్దయినాక పోయింది అప్పుడే చచ్చిపోతుంది అట్లా ఎరకలేక మన్ను పోసి వస్తే అందులో ఏడుస్తుండే చచ్చిపోతుంది ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు మరి కాజల్ని మీరు ఇప్పుడు నేను ఏమన్నాను దాన్ని నన్నే కొడతాయి నేనే బోరింగ్ మంచి నేనే నిప్పుతా అది నన్ను కొడతాయి ముడి పెట్టుకొని పోతుంది కంటితోడు పట్టుకొని పోతుంది నా బతుకు ఎందుకు ఉండి అని రెండు పిల్లలు చేసి నా అదృష్టం బాగాలే అంట అదృష్టం మంచి కదా అన్నీ వేసుకుంటా దుఃఖం వస్తున్నా ఆ దొంగలు ఉండే ఈ దొంగలు ఉండే అని వేసుకుంటా నా కిస్మత్ బాగా దొరకదు దొంగతనం చేసి కొట్టేది పెట్టుకోకపోవడం బయట ఆనారాని ఎండాకాలం రాని వీడికొస్తే అందరు అందరు కొట్టేది పక్క వాళ్ళు గిక్కలు అందుకే అప్పటి నుంచి వస్తారు ఇంకో పెళ్లి చేసుకున్నాడు నా బాధ అనిపిస్తుంది పది మంది తీసుకురా అంట చెప్తే తీసుకొస్తారు మహిళా మండలి పిఎస్కే అని చూసుకున్నాను తలకు కూడా వెళ్ళదు ఇప్పుడు నడుస్తుంది కానీ పోనీ అనుకున్నాను మాకు కొన్ని అన్న మా వదినాల తమ్ముడే అన్నన తమ్ముడు సరే తాయి ఎక్కడ కట్టుకున్నారు ఇది దర్గాది మాది దర్గాదా ఇది ఇది దిష్టి తగలకుండా జ్వరం వస్తుంది ఆహా జ్వరం రాకుండాను మరి ఇక్కడ కూడా చుక్క పెట్టుకున్నారు కాటిక ఇక్కడ ఆడ కూడా పెట్టా దిష్టి తగులుతుంది దిష్టి తగులుతుందనా ఏం దిష్టి తగులుతుంది మీకు ఒక్కనే నజర్ తగులుతున్నా అవునా అందంగా ఉన్నారనా అడగండి ఎవరేశారు అవన్నీ నేనే వేసుకున్నా ఎక్కడ కొనుక్కున్నారు ఇవన్నీ అందరు ఇస్తారు మా దోస్తులు మీ దోస్తులు అందరు ఇచ్చారా ఆహా దోస్తులు ఉన్నారా కాజల్ మీకు అందరూ కారఖానా అందరూ ఉన్నారా సరే అయితే రండి మీ ఇల్లు చూద్దాం చూపిస్తారా మీ ఇల్లు చూపిస్తాం దా రండి మరి చూపించండి నీకోసం మరి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను చూస్తావా మరి సరే బ్రష్ ఉంది పేస్ట్ ఉంది షాంపూలు ఉన్నాయి సబ్బులు ఉన్నాయి పప్పు ఉంది పంచదార ఉంది ఆయిల్ ప్యాకెట్ ఉంది కారం ఉంది అన్నీ ఉన్నాయి మ్యాగీ ఉంది నువ్వు మ్యాగీ తింటావా నువ్వు అందుకే మ్యాగీ అన్నీ ఉన్నాయి సరేనా లోపల దాచుకో మరి పెట్టేసాయండి వెల్కమ్ నమస్తే నమస్తే వెంకట గారు చెప్పండి అంటే ఏంటి కాజల్ పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి తన పూర్తి పేరు ఏంటి తన పరిస్థితి కాజల్ పూర్తి పేరు జుబేదా ఫాతిమా మేడం
బేదా ఫాతిమా, అది ఏంటంటే నేను వీడియోస్ పెట్టుకొని ఉండే మోడల్ది, వీడియోస్ పెట్టుకొని ఉండే నా ఫోన్లో వీడియోస్ పెట్టుకొని ఉండి కాజల్ మోడల్ అని పేరు పెట్టిన, కాజల్ మోడల్ అని పేరు పెట్టాం. కానీ ఇన్స్టాగ్రామ్లో 56K వచ్చేసింది దానికి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకొకటి ఎవరో వాడుతారు, ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక 56K వచ్చేసింది. అప్పటి నుంచి కాజల్ మోడల్ అని పేరు అయిపోయింది. అయ్యి ఏంటంటే రోడ్ మీద అందరికీ పిచ్చిది అని చెప్పి తెలుసు మేడం, ఆమె మంచిది, ఒక మనసు ఉంది, ఆమె బి ఒక మనలాగానే మనిషి అని చెప్పి ఈ దునియాలో ఎవరు ఆలోచించారు అనుకో. ఏంటంటే మనం, నేను ఏంటంటే నేను ఒక గరీబోడిని, నేను ఉన్నోళ్ళు కాదు. ఏంటంటే మనం ఎట్లన్నా వాళ్ళు అట్లా అని చెప్పి ఐ మీన్ కొంచెం ఇప్పుడు ఏడైనా మా బస్సులో కొడితే మన ఇంటికి తీసుకొని వస్తారు, మన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టుకుంటా. ఇప్పుడు ఎందుకంటే నాకు పాపం అవుతుంది, కాజల్ని ఇట్లా ఎందుకు చేస్తారు, పాపం ఐ మేబీ ఒక మనిషి కదా అని చెప్పి ఇట్లానే నేను ముందుకు వచ్చేసి మొత్తం ఇప్పుడు ఏంటంటే మొన్ననే ప్లాన్ చేసినాం మేడం, అయిపోయింది. ఇంకొక 5 డేస్లో అలా ఇల్లు ఇట్లా ఉంది, పాపం ఇప్పుడు దేవుణ్ణి మొక్తురు, మనం ఇల్లు కట్టించేసి మనల్ని మొక్తారు అని మనకు అది ఒకటి. ఏంటంటే మొన్ననే ప్లాన్ వేసేసినాం, అయిపోయింది, ఒక 5 డేస్లో రీకవర్ అయిపోతుంది అలాగే. అదే మన కోరిక లాస్ట్, ఇంకా ఏం లేదు. కాజల్ వాళ్ళు సెట్ అయిపోయారంటే మనం లైఫ్ లాంగ్ చూసుకుంటారు అని చెప్పి కాజల్ మోడల్ది అది మన కోరిక, అది ఒకటి లాస్ట్. కాజల్ మోడల్ ఇది నవ్వాలి కాజల్ మరి అవ్వా. సో మేము కూడా అదే కోరుకుంటున్నాము, తను మంచిగా సెటరేట్ అవ్వాలి అని. అమ్మగారిని చూస్తే చాలా పెద్ద ఆవిడ, పెద్ద వయసు కూడా అయిపోయింది, ఏం లేదు. అదే వాళ్ళ ముంగటనే కొంచెం మనం వాళ్ళ చూపించేసినామంటే వాళ్ళ కళ వాళ్ళ కుదు మీద పోయినాక అవి ఆలోచిస్తారు కదా మేడం, ఏం దాన్ని అరే నా డ్రీమ్ నేను సాధించుకున్నా అని చెప్పి అదే లాస్ట్ మన లాస్ట్ డ్రీమ్. కాజల్ వాళ్ళకి సంబంధించి మీరే చూసుకుంటున్నారు, చూసుకుంటున్నాం మొత్తం మనమే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం నువ్వు అంటావు మంచోడు, నేను అంటా మంచో, ఇంకొకరు అయితే చెప్పారు, చాలామంది చాలా ఛానళ్ళు వచ్చారు. వచ్చేసి ఏం చేస్తారు అంటే ఒక 500 ఒక 1000 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళకి యూస్తోని సంబంధం వీలేదు, పరిస్థితి ఏమిటని చెప్పి ఆలోచిస్తలేరు. యూస్తోని సంబంధం ఒక 500-1000 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోరు. ఫస్ట్ ఎవరు ప్రమోద్ కుమార్ అని ఒకడు, కాటరాజ అని ఒకడు వచ్చారు. మా బంటిఫేల్ అని ఉన్నాడు మా ఫ్రెండ్, ఆయన ఇన్స్టాగ్రామ్ మోడల్, ఆయన ఇన్స్టాగ్రామ్ మోడల్ అది బండిఫిల్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు ఖాళీ వాళ్ళు ఇద్దరు కలిపి ఒక 5000 ఇచ్చారు. వాళ్ళు తప్ప ఇంకా నేను పైసలు చూడలే, వాళ్ళకేం చూడలే. వస్తురు ఒక 500-1000 రూపీస్ వాళ్ళకి ఇస్తురు. ఇచ్చంగానే గమ్మున వీళ్ళు వాళ్ళకి తెలియదు కదా మేడం ఏంది ఏం కథ అని చెప్పి తెలియదు. సీదా వాళ్ళు తీసుకుంటారు, సీదా తీసుకుంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు ఎవరు ఏమందాం, దానికోసం వాళ్ళని హుషారు చేసినా మొన్న, ఎవరు వచ్చినా ఇంటర్వ్యూ ఇయ్యకండ్రి, ఒక 10,000-5,000 మాకు సాయం చేయరు ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు కమాంచుకొని తింటారు కదా మేడం వీళ్ళ పేరు చెప్పుకొని. ఇప్పుడు వీళ్ళ డీపీ ఉంది, పైసలు వాళ్ళకి వస్తుంది అట్లా అని చెప్పి మొన్న వచ్చి నేను చెప్పేసిన, వీడే ఎవరు తీయొద్దు, ఎవరు రావద్దు. వచ్చినా కూడా ఒక 5000 ఒక 10000 నాకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం ఏమన్నా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి అది అంతనే మేడం. ఒక 1 అవర్ ఒక 1.5 అవర్ ఒక 3 ఛానళ్ళు తీసుకుంటే ఒక 1500 ఒక 2000 ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక 10,000 ఇస్తాం, పాప వాళ్ళు ఇట్లా బతుకుతారు కదా, అదన్నీ చెప్పని ఎవరు ఏం బాధపడతలేరు. ఏమున్నా మనమే ఇప్పుడు నా ఫోన్పే పెట్టమంటారు, పబ్లిక్ ఏమనుకుంటుంది, వీళ్ళ పేరు చెప్పి నేను ఎంత తినేస్తున్నా అని చెప్పి పబ్లిక్ అనుకుంటుంది. ఫోన్పే గిన్పే లేదు, సీదా లొకేషన్ పెట్టిన ముసాఫా గిల్స్ అని చెప్పి మట్ఫోర్ట్ సీదా ఇడికి వస్తారు, ఫోన్ చేస్తారు, సీదా తీసుకొచ్చి రైడ్ వస్తా, వాళ్ళు ఎంత వస్తారు వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ సంతోషం గురించి అంతే. మంచి చేస్తున్నారు, ఖచ్చితంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో కాజల్ సరే ఎలానా మరి, మరి ఇప్పుడు భోజనానికి వండి పెడతావా? మరి బిర్యానీ వండి పెడతా. బిర్యానీయా? మీరే వండి పెట్టాలి మరి. సరే డన్, అమ్మగారు కాదు మీరే చేయాలి. నాకు చేయడానికి రాదు, మా అమ్మ మా అక్క నడిపేది చేస్తారు, వాళ్ళు చేస్తారు. అలాకు అందే తూ తెర ఆత్మే ఉప్పు ఉప్పు జాగాల చక్కెర వేసి వండు కానీ వాళ్ళకి తినిపి అంటారు. అర్థమైందా? దిమాగ్ లా కూసుందా? అది అంటారు. సరే మరి, సరే థ్యాంక్స్, జాగ్రత్త. థ్యాంక్ యూ కాజల్, బాయ్ బాయ్. శుక్రియా బోలు, డన్. థ్యాంక్ యూ. తుమ్లోగా వస్తానండి.